మీరు చూస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఎలా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు అన్నటువంటిది. గతంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడనని, చాలా నీతిమంతుడనని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాకి తీసుకొచ్చాడని అన్నటువంటిదని, ఆ తర్వాత హైదరాబాద్ నిర్మించాడనని, అమరావతి నిర్మించాడనని ఈ రకంగా ప్రచారం చేసి ప్రయోజనం లేదనని ఈరోజు టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందన్నటువంటి విషయం మీరు గమనించగలరు. రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే అందుకే టీడీపీ తెలుగుదేశం పార్టీ తన వ్యూహం మార్చుకున్నది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఇంత వయసు వచ్చినా కూడా యువకుడిలాగానే ఉన్నాడు, ఆయన కన్నా శక్తిమంతుడు లేడు అన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 75 ఏళ్ల వయసున్నటువంటి ఆయన లేచే పరిస్థితిలో కూడా లేడన్నటువంటి విషయాన్ని గమనించి ఆయనకి రకరకాలైనటువంటి డ్రామాలన్నీ వేస్తూ ఉన్నారు. ఆయనకి ఆరోగ్యం బాగలేదనని, ఆయనకి స్కిన్ వ్యాధి వచ్చిందనని, దురద ఉందనని, ఎర్ర మచ్చలు వచ్చాయనని, దోమలు కుడుతున్నాయనని, ఈ రకంగా మంచినీళ్ళు బాగాలేవనని, ఏసీ లేదనని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఈ వ్యూహం, ఈ వేడి నీళ్ల వ్యూహం అయితేనేమి, దోమల వ్యూహం అయితేనేమి, ఈ యొక్క దుద్దుల వ్యూహం అయితేనేమి, ఈ యొక్క మంచినీళ్ల వ్యూహం అయితేనేమి, ఏసీల వ్యూహం అయితేనేమి, ఈ వ్యూహాలన్నింటినీ కూడా చూపించడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు, అరడజను ఛానళ్ళు ఉన్నాయన్నటువంటి విషయం మీకు తెలుసు. చంద్రబాబు నిర్దోషి అని కానీ వారి యొక్క ఆర్గ్యుమెంట్స్లో ఎక్కడా కూడా నిర్దోషి అని వాళ్ళు చెప్పట్లేదు. టెక్నికల్ గ్రౌండ్స్ మీదనే ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. విచారణకు నిలబెడతాం, ఏ శిక్ష వేసినా కూడా కోర్టులు దోషిగా నిర్ధారించి ఏ శిక్ష వేసినా కూడా మేము దానికి ముందుంటామన్నటువంటి విషయం ఎక్కడా చెప్పట్లేదు. ఈరోజు రాష్ట్ర కేంద్ర బీజేపీ వారిని నేను అడుగుతా ఉన్నా, అమిత్ షా గారు ఆయన ఏదో చాలా ఖాళీగా ఉన్నట్టు, సమయం చాలా ఎక్కువ ఉన్నట్టు, ఆయనే లోకేష్ని అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనే పిలిపించుకున్నట్టుగా లోకేష్ చాలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు, ట్వీట్ కూడా చేశాడు. మరి లోకేష్ చెప్పే దాంట్లో వాస్తవం ఎంత అన్నటువంటి విషయాన్ని గమనించాలి, లేకుంటే ఒరిజినల్గా బీజేపీ చెప్పేది ఒరిజినల్ బీజేపీ. నేను ఇక్కడ రెండు డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నా, ఒరిజినల్ బీజేపీ, ఇక్కడ రాష్ట్ర బీజేపీ, ఆంధ్ర రాష్ట్ర బీజేపీ, పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ. నిన్నటికి నిన్న సిఐడి కోర్టులో టీడీపీ లాయర్లు వ్యూహాత్మకంగానే ప్రభుత్వ న్యాయవాదుల మీద దాడి చేయడం కూడా జరిగింది. ఈ అంశం మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా చెప్పారు, ఏం చెప్పారు, మాటల్లో గెలవలేనప్పుడు, మాట్లాడి ఆర్గ్యుమెంట్స్లో గెలవలేనప్పుడు కత్తులు కటార్లు పట్టుకోండి అనని ఆయన అడ్వకేటే స్వయంగా చెప్తా ఉన్నాడు. న్యాయస్థానంలో ఇంప్లిమెంట్ చేసి ఇవి అదే ప్రభుత్వ అడ్వకేట్స్ మీద దాడి చేయడం అన్నటువంటిది ఆయన మాటల్ని అమలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి లాయర్ల చేత కానీ గూండాలని కోర్టులో అడుగు పెట్టనివ్వవచ్చానని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ అంశం మీద జడ్జిల మీద కూడా బెదిరించి, గూండాలను మీద కూడా చర్య తీసుకోవాలనని బెదిరించినటువంటి ఈ వ్యక్తుల మీద, ఈ గూండాల మీద చర్య తీసుకోవాలనని న్యాయ వ్యవస్థని ఒక పౌరుడిగా, ఒక వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. 75 సంవత్సరాల వయసులో కూడా తిరుగులేని ఎనర్జీ ఉందనని చంద్రబాబు గారికి నిన్నటి వరకు ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు తిరుగులేని ఎనర్జీ ఏమైందో కానీ తిరుగులేనటువంటి అలర్జీ మాత్రం వచ్చిందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఇక తనకంటే అప్పట్లో నందమూరి తారక రామారావు గారు చెప్పారు, తనకంటే మహానటుడు చంద్రబాబు అని స్వయంగా ఎన్టీఆర్ గారే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేయడం అనే పదానికి అర్థమేమిటో పురంధరేశ్వరి లోకేశుల కలయిక, ఆ ఫోటోలు, ఆ ట్వీట్లు అన్నీ కూడా నిరూపిస్తున్నాయన్నటువంటిలో ఎటువంటి సందేహమూ లేదు.
బీజేపీ పాత్ర లేదని అమిత్ షా అన్నారని చెప్పి లోకేష్ పురందరేశ్వరి బయటికి వచ్చి చాలా చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. మరి టీడీపీ ఈ పేపర్లో తెలుగుదేశం పార్టీ ఈ పేపర్లో నేను ట్వీట్ చేసి కూడా క్లిప్ అటాచ్ చేశాను. ఈ పేపర్లో వారంతా మోడీయే చేస్తున్నారని టీడీపీ ఈ పేపర్లో వ్రాయడం జరిగింది. ఏ మేము ఏనాడు మా ప్రభుత్వ పరిధిలో సిఐడి అరెస్ట్ చేయడం లేదని చెప్పట్లేదు. మా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిఐడి అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం. నేరం దర్యాప్తు చేసింది మా ప్రభుత్వ పరిధిలోనే సిఐడినే, కానీ కేంద్ర సంస్థలు కూడా బాబు అవినీతిని ధృవీకరించాయి. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ యొక్క కేసులను గుర్తించి వారు కూడా కేసును నమోదు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక తప్పకుండా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు అవినీతి పరుడుగా చట్టం ముందు నిలుస్తున్నాడు. పూర్తి సాక్ష్యాధారాలతో కేసుని కోర్టుకు సమర్పించడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ యొక్క దోషికి తప్పకుండా శిక్ష పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, మా యొక్క పార్టీ రాబోయేటటువంటి 6 నెలల కాలంలో మరింతగా, ఇంత గతంలో 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటకు తీస్తూనే బడుగు బలహీన వర్గాలకి ఎలా మేము ఇంకా మరింతగా సేవలు కొనసాగించాలన్నటువంటి విషయంలో మరింత కూడా జాగరూకత వహించి ఇంకా చేస్తాము. ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి పథకాల్లో కూడా పూర్తిగా మేము మా యొక్క మనసును మనసు పెట్టుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కసారి మీరు కోర్టుకు సమర్పించిన ఫైల్స్ చూడండి, నేను పెట్టినటువంటి ట్వీట్ కూడా చూడండి. నిన్న 13 సంతకాలు 13 ఫైల్స్లో 13 ఆర్డర్ షీట్స్లో 13 నోట్ ఫైల్స్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారా లేదా? జరిగినటువంటి 370 కోట్ల కుంభకోణాన్ని ఆయన సమర్థిస్తూ నోట్ ఫైల్ రాశారా లేదా అన్నటువంటిది మీరే పరిశీలించి ఆధారాలు లేవంటే ఆ రోజు మమ్మల్ని అడగండి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నిస్తే మనకు ఆధారాలు వస్తాయి అన్నటువంటిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. ఎవరిని 161 కింద, 160 సెక్షన్ కింద, 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రొరాగేటివ్. తప్పకుండా వాళ్ళు కరెక్ట్ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎక్కడా పొరపాట్లు జరగట్లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది, తప్పకుండా దోషులను శిక్షించడం జరుగుతుంది. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Y0 175 అన్నటువంటి స్లోగన్తో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో 99% ఇంచుమించుగా అన్ని హామీలను నెరవేర్చాం. ఇవ్వనటువంటి హామీలను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 87% హౌస్ హోల్డ్స్, 87% హౌస్ హోల్డ్స్కి సంక్షేమ పథకాల వల్లనైతేనేమి, మరి ఇతర పథకాల వల్లనైతేనేమి లబ్ధి చేకూరింది. ఇంచుమించుగా 260,000 మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేసుకున్నాం. సచివాలయ కన్వీనర్స్ని పార్టీ నియమించుకున్నది. గృహసారథులు 700,000 మందిని నియమించాం. వారందరికీ కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నాం. అటు సంక్షేమ రంగంలో వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలోనైతేనేమి, సేవారంగంలోనైతేనేమి, ఈవెన్ అభివృద్ధిలో కూడా మీరందరూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మేమందరం
పారిశ్రామిక రంగంలో సేవా రంగంలో వెనకబడి లేదు రాష్ట్రం. పారిశ్రామిక రంగం సేవా రంగం అన్నిటిలో కూడా అభివృద్ధిగా ముందుకు సాగుతా ఉంది. మా ఈ 4.5 సంవత్సరంలో ఎన్ని సీ పోర్ట్స్ వచ్చాయి, ఎన్ని ఫిషింగ్ పోర్ట్స్ వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి అన్నటువంటిది మీరే ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా గతంలో ఉన్నటువంటి 151 స్థానాల కన్నా ఇంకా ఎక్కువ స్థానాలే వస్తాయి, కానీ తక్కువ స్థానాలు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను.